ఎంతో ఆసక్తిని రేకెత్తించిన తెలంగాణ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ పరిణామం ఏంటంటే క్రితంసారి కంటే తక్కువగా పోలింగ్ నమోదు కావడం. ఎప్పట్లాగే హైదరాబాద్ లో రాష్ట్రంలోనే అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది. అందులో ఓల్డ్ సిటీలో అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా ఓటింగ్ నమోదు కాలేదు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే పాత బస్తీలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అడుగు ముందుకు వేయలేదు. 119 నియోజకవర్గాల్లో అత్యల్పంగా పాత బస్తీలోని యాకత్పురాలో 39.69% ఓటింగ్ నమోదైంది. ఇదొక్కటే కాదు, ఓల్డ్ సిటీలోని దాదాపు 8 నియోజకవర్గాల్లో 40 నుంచి 42% లోపే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఎందుకు ముస్లింలు ఓటు వేసేందుకు నిరాసక్తను ప్రదర్శించారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓల్డ్ సిటీలో సగటున లెక్కిస్తే 100 మంది ఓటర్లలో కేవలం 40 మంది మాత్రమే ఓటేశారు. అంటే ఓటు హక్కు ఉన్న దాదాపు 60 మంది ఓటు వేయలేదని అర్థమవుతోంది. మజ్లిస్ కంచుకోటగా చెప్పుకునే పాత బస్తీలో ముస్లిం ఓటర్లలో ఎందుకీ నిర్లిప్తత అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత కొన్నేళ్లుగా పాత బస్తీ పూర్తిగా మజ్లిస్ పండగ నీడలో ఉంది. ఆ నాయకుల గుప్పిట్లోనే మెజార్టీ ముస్లింలు బతుకుతున్నారు. ఆ 8 నియోజకవర్గ రాజకీయాలను వారే శాసిస్తున్నారు. మరో పార్టీని ఎదగనీయకుండా, ప్రత్యామ్నాయం లేకుండా ఓల్డ్ సిటీని ఏలేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు అవలంబించిన డివైడ్ అండ్ రూల్ పాలసీని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తద్వారా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. అధికారంలో ఉండే ప్రభుత్వంతో అంటకాగుతూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. నిజానికి పాత బస్తీలో అభివృద్ధి అనేది ఏ మూలనా ఉండదు. మౌలిక సదుపాయాలు కల్పన కూడా ఎక్కడా కనిపించదు. ఉదాహరణకు హైదరాబాద్లో మెట్రో పరుగులు పెడుతున్నా ఇప్పటికీ పాత బస్తీలో మెట్రో రైలు సౌకర్యం లేదు. అందుకు కారణాలు ఎన్ని ఉన్నా ఎంఐఎం రాజకీయాలకు అక్కడి సామాన్యులు బలవుతూనే ఉన్నారు. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం, మత ఛాందసవాదంతో అమాయకులను రెచ్చగొట్టడం, అర్థం పర్థం లేని వాస్తవికతను దూరమైన మాటలతో పబ్బం గడపడం తప్ప మజ్లిస్ లీడర్లు అక్కడి ముస్లింలకు చేసిందేమీ లేదు. అలాంటి మజ్లిస్ రాజకీయాలు తెలిసే చాలా మంది ముస్లింలు వారితో దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఓటేసేందుకు ముందుకు రాలేకపోతున్నారు. పాత బస్తీలో అంత తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి కారణం మజ్లిస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత అని చెప్తున్నారు. మజ్లిస్పై ఉన్న వ్యతిరేకత కారణంగానే ముస్లిం ఓటర్లు పోలింగ్ బూత్ల వైపు అడుగు పెట్టలేదని అంటున్నారు. పోటీ చేసిన వారిలో తమకు నచ్చిన వారు లేకపోవడంతో దాదాపు 60% ఓటర్లు ఓటుకు దూరంగా ఉండిపోయారని చెప్తున్నారు. మొత్తం మీద భాగ్యనగరంలోని పాత బస్తీ ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే మధ్యయుగాల నాటి పరిస్థితుల్లోకి ముస్లింలు వెళ్ళిపోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు అధికారంలో ఉండడంతో ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు. 3 తలాక్ రద్దు, ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం పాత బస్తీ వ్యవహారంపై కూడా సీరియస్గా దృష్టి సారించాలనే డిమాండ్కు పాత బస్తీలో నెలకొన్న తాజా పరిస్థితులు బలం చేకూరుస్తున్నాయి.